हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी अलोलास किचन। नेनु मी लक्ष्मी। ई रोज़ स्पेशल बेबी पोटैटो कर्री। ई कर्री पुलाव लोकी इंका फ्राइड राइस रोटी पराठा लोकी सूपर गा उंटुंदी। पोटैटोस तो कुर्मा कर्री चेस्तुंटार कदंडी, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। సో స్టార్ట్ చేద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేయండి। ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇప్పుడు 1/2 కిలో ఉడికించిన బంగాళ దుంపల్ని ఇలా ఆయిల్ లో వేసి ఫ్రై చేయండి। ఇవి అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు मीडियम फ्लेम लो 5 मिनट्स फ्राई चेयंडी। मी दग्गर बेबी पोटैटोस लेकपोते नार्मल पोटैटोस नी उडिकिंचुकोनी मुक्कलुगा कट चेसुकोनी इला फ्राई चेसी वाडुकोवच्चु। 5 मिनट्स तर्वात इला गोल्डन ब्राउन कलर वच्चाक ओक प्लेट लोकी तीसुकोनी पक्कन उंचंडी। इप्पुडु इदे ऑयल लो होल गरम मसाला स्पाइसेस वेयंडी। 1 टी स्पून जीलकर्र वेसी वेयिंचंडी। इप्पुडु 2 आनियन्स नी कच्चापच्चागा ग्रैंड चेसुकुन्न पेस्ट वेसी फ्राई चेयंडी। इप्पुडु इंदुलो 1 टेबल स्पून उप्पुनी वेसी 5 मिनट्स पाटु मीडियम फ्लेम लो फ्राई चेयंडी। ఇది ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి మసాలా అంతా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపండి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 2 టమాటోలని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేయండి। ఇది వేసిన తర్వాత 10 నుంచి 15 జీడిపప్పులను మిక్సీలో వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ ని వేయండి। ఇది వేయడం వల్ల గ్రేవీ థిక్కుగా వస్తుంది। ఇప్పుడు ఈ రెండు కలిసేలా బాగా మిక్స్ చేయండి। ఇవి కలిపిన తర్వాత 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి। ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేయండి। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయండి। ఇది వేయడం వల్ల కర్రీకి మంచి కలర్ వస్తుంది। ఇప్పుడు 1 టీ స్పూన్ కసూరి మేతిని వేసి ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేయండి। మీ దగ్గర కాశ్మీర్ చిల్లీ పౌడర్ లేకపోతే నార్మల్ చిల్లీ పౌడర్ ని వాడుకోవచ్చు। ఈ మసాలాలన్నీ బాగా వేగి మంచి సువాసన వచ్చినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటోస్ ని ఇందులో వేసి ఈ మసాలాలన్నీ పొటాటోస్ కి పట్టేలా బాగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి। ఇవి మగ్గిన తర్వాత బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి గ్రేవీకి సరిపడే వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి 3 మినిట్స్ హై ఫ్లేమ్ లో ఉడికించండి। ఇప్పుడు మూత తీసి salt చెక్ చేసుకొని మీ రుచికి సరిపడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి। అంతేనండి, బేబీ పొటాటో కర్రీ రెడీ। మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి। లైక్ చేయండి, షేర్ చేయండి। మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మా వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।